కడప జిల్లా రాయచోటిలో ప్రపంచ రోడ్డు ప్రమాద బాధితుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఏ రాజు మాట్లాడారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చన్నారు. వాహనం నడిపే సమయంలో హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. మద్యం సేవించి ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడపరాదు. ఏమైంది కాదు రోడ్డు ప్రమాద బాధితుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వివిధ రోడ్డు ప్రమాదాల్లో ఉన్నటువంటి బాధితులను పిలిపించి వారికి జరిగిన అంటే నష్టం, ప్రాణ నష్టం కావచ్చు, వాళ్ళ కుటుంబానికి జరిగిన నష్టం కావచ్చు, ఏ విధంగా రోడ్డు ప్రమాదం వల్ల వాళ్ళు నష్టపోయారు, ఎలాంటి నష్టం జరిగింది, అదేవిధంగా గాయపడిన వాళ్ళు ఎలాంటి గాయాలు అయ్యాయి, అదేవిధంగా రోడ్డులో రోడ్డు ప్రమాదాల్లో జరిగేటప్పుడు జాగ్రత్త వహించకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయి, కుటుంబాలు ఏ విధంగా నష్టపోతాయని తెలియజెప్పి ఈ సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు ఒక అనువైన ప్లాట్ఫాము ఈ దినం. అందుకే ఈ దినాన్ని ప్రపంచ రోడ్డు ప్రమాద బాధితుల దినంగా సంస్కరించుకొని దీన్ని పురస్కరించుకొని బాధితులతో మాట్లాడమే కాకుండా వాళ్ళతో పాటు మనం ఒక ర్యాలీ కండక్ట్ చేసి ఆ ర్యాలీ ద్వారా మనం ప్రజలకు సమాచారం తెలియజేస్తాం. దయచేసి రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు కానీ లేదా మనం రోడ్డుపై ప్రయాణ వాహనాలు నడిపేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా నడపాలని, మనకు జరిగిన నష్టం వేరే కుటుంబాలకు జరగకూడదని భావించి రోడ్డుపై ప్రయాణించాలని తెలియజేయడమే ఈ దినం యొక్క ఉద్దేశం.